Hi friends, love is like a divine juice. Ante prema annadi oka amrutam lantidi undi lantidi ante premalo amrutattvam undi anduke amara premikulu antaru ade samayamlo prema okokka sari రాక్షసత్వాన్ని చూపుతుంది, భయంకరమైన విషాన్ని చిమ్ముతుంది. అందుకు నిదర్శనం నేను చెప్పబోయే ఒక ప్రేమ కథ. ఒక అమ్మాయి రోజు మధ్యాహ్నం తన అన్నకు లంచ్ తీసుకొని వెళ్తుంది. ఆయన ఒక చిన్న కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటాడు. వాళ్ళకి అదే జీవనోపాధి. అలా రోజు అమ్మాయి లంచ్ బాక్స్ అన్నకు అందిస్తూ బెను తిరగగానే అక్కడ ఒక అందమైన యువకుడు ఒక మెకానిక్గా మెకానిక్ షాప్లో పనిచేస్తుంటాడు. అంటే మోటార్ బైక్స్, స్కూటీస్ ఇలాంటివి రిపేర్ చేస్తుంటాడు. వాళ్ళలో ఒకరి మీద ఒకరికి ప్రేమ అంకురించింది. ఆ ప్రేమ రోజు రోజుకి చాలా గాఢమైన ప్రేమగా మారింది. అయితే వాళ్ళ కులాలు వేరు కావడం వలన ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఆమె ప్రేమను అంగీకరించి ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి చేయడానికి అంగీకరించరు. కానీ వీళ్ళిరువురు రహస్యంగా ఒక తోటలో ఒక చెట్టు కింద కలుసుకోవడం, అక్కడ వాళ్ళ ప్రేమ వ్యవహారాలు నడపడం జరుగుతూ ఉంటుంది. చాలా రహస్యంగా, గోప్యంగా వాళ్ళ ప్రేమ వ్యవహారం కొనసాగుతూ ఉంది. ఒకరోజు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని, నా కోసం నువ్వేమైనా చెయ్యగలవా అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి, నా ప్రాణాలు కూడా నీకు అర్పించగలను, అవసరమైతే ఎవరి ప్రాణాలైనా నీకోసం నేను తీయగలను అని అంటాడు. ఆ విషపు రవ్వ పాలలాంటి ఆమె గుండెలో పడింది. విషతుల్యమైపోయింది ఆమె యొక్క హృదయం. తన అమృత తత్వంతో కూడిన ప్రేమ కాలకూట విషంగా మారింది. అమ్మాయి తన మనసులో చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోయిందంటే, తన తల్లిదండ్రులను, తన సోదరుణ్ణి చంపివేయడానికి సిద్ధపడింది. తన ప్రియుడు చెప్పాడు కదా, ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా సిద్ధమని. ఆ మాటను ఆధారంగా తీసుకొని కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకొని ఒకరోజు కుటుంబ సమేతంగా ఆ అమ్మాయి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో తన ప్రియుడు ఆ బండిని ఆపడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే అంతకుముందు వాళ్ళు రాత్రి 9 గంటలు అవుతూ ఉంది, ఇంకా ఏమీ తినలేదు, అందరూ ఆకలితో ఉన్నారు.
అందులో తల్లి తండ్రి వృద్ధులు. వాళ్ళు మందులు వేసుకోవాలంటే ఏదైనా తినాలి. వెంటనే ఆ అమ్మాయి డ్రైవర్తో ఎక్కడైనా డాబా దగ్గర ఆపమని అడిగింది. దగ్గర ఆ రహదారిలో ఉన్న డాబాకు ప్రియుడు అంతకు ముందే చేరుకున్నాడు. అక్కడ యథాప్రకారం వాళ్ళ వాహనం భోజనం కోసం ఆపారు. వాళ్ళు ఏదో రోటీ దాల్ ఇలాంటివి అక్కడ తిన్నారు. తన ప్రియుడు ముందుగానే అక్కడికి చేరాడు కదా, వీళ్ళు ఏమైతే తినడానికి చెప్పారో ఆ దాల్ కర్రీలో నిద్రమందు కలిపేశాడు. నిద్రమందు కలిపేసి చక్కగా తప్పుకున్నాడు. వీళ్ళందరూ ఆ భోజనాన్ని తిన్నారు, ఆ అమ్మాయి తప్ప. చూడండి, తనకేదో ఇబ్బందిగా ఉందని తినకుండా తల్లిదండ్రులకు అన్నకు అందరికీ భోజనం ఏర్పాటు చేసింది. అందులో నిద్ర మాత్రలు కల్పించింది తన ప్రియుని చేత. తిన్న తరువాత వాళ్ళు కొంత దూరం ప్రయాణించేసరికి అక్కడ ఆమె ప్రియుడు వాళ్ళ వాహనాన్ని ఆపాడు. ఒక అపరిచితులా ఆపాడు. తను ఈ విధంగా వెళ్ళాలని, తనకు డ్రాప్ ఇవ్వమని, చాలాసేపు నుంచి ఏది ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదని వాళ్ళని వేడుకుంటాడు. ఆ డ్రైవర్ కూడా నిద్రమత్తు బాగా పెరిగిపోయి ఉంటుంది. ఆ డ్రైవర్కు ఇతడు మెకానిక్ అని తెలుసు, డ్రైవింగ్ వస్తుందని తెలుసు. అలాగే భయ్య, నాకు కూడా నిద్ర వస్తూ ఉంది, అక్కడ తిన్న ఆహారంలో ఏమి కలిసిందో ఏమో, బాగా నిద్రమత్తుగా ఉంది అని అతడు వెనక్కు వెళ్ళి పడుకుంటాడు. ఇతను వాళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం డ్రైవింగ్ చేస్తూ తన ప్రియురాలి వైపు చూస్తూ క్రీగంట అంత విషయాన్ని కనుసన్నలతోనే తెలిపేశాడు. అలా వెళ్తున్న దారిలో ఒక పెద్ద నీటి గుంట, చాలా లోతైనటువంటి నీటి గుంట, అక్కడ ఆపాడు. వీళ్ళిద్దరూ కిందికి దిగారు. ప్రియుడు ప్రియురాలు కిందికి దిగారు. వాళ్ళు అనుకున్న ప్రకారము ఆ వాహనాన్ని నీటి గుంటలోకి తోసేశారు. చూసారా ఎంత దారుణం! ఆ నిద్రమత్తులు వాళ్ళ నీటి గుంటలో జల సమాధి అయిపోయారు. వీళ్ళిరువురు ప్రేమపక్షులై గాలిలో ఎగురుతూ ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి రహస్య జీవనం చేయసాగారు. కానీ పైవాడివన్నీ గమనిస్తుంటాడు కదా. ఈ విషయంలో ప్రత్యేక సిఐడి బృందం ఒక కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఒకేసారి డ్రైవర్తో సహా చనిపోవడం, దీన్ని చాలా సీరియస్గా తీసుకొని నేర పరిశోధన గావించి చివరకు వీళ్ళిద్దరినీ పట్టుకుంటారు. ఇంకా వాళ్ళ ప్రేమ జైలులోనే ముగుస్తుంది. వాళ్లకు యావజ్జీవిత ఖైదు విధింపబడుతుంది. చూసారా, ప్రేమలో పడినప్పుడు లవ్ ఈజ్ డివైన్ కాదనను, కానీ లవ్ ఈజ్ బ్లైండ్ అట్ ది సేమ్ టైం. నాట్ ఓన్లీ బ్లైండ్, లవ్ ఈజ్ డెమ్ అండ్ డఫ్. చూసారా, మూగది, చెవిటిది, గుడ్డిది. ఈ ప్రేమలో పడి అబ్బాయిలు అమ్మాయిలు జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అందుకే ఈనాడు ఏ న్యాయస్థానానికి వెళ్ళినా
విడాకుల కేసులే. ప్రేమ అనేది నిజమైన ప్రేమ అయితే త్యాగాన్ని కోరుతుంది, ప్రతీకారాన్ని కోరదు. చూసారా, ఇక్కడ ఆ యవ్వనంలో ఉన్నటువంటి యువతి యువకుల ప్రేమ అనేది ఎంత విషాన్ని కక్కి మొత్తం కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త.